హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నీ చరణములో నమ్మి నీ పాదమును నమ్ముకుంటూ నీ స్మరణ చేసుకుంటూ వచ్చాను స్వామి. ఈ దీనురాన్ని కాపాడు. ఓం నమః శివాయ. ఈ సపానిస్త గరిష్ఠుండనై శివుని ధ్యానిస్తూ ఈ పరిసర ప్రాంతమైనటువంటి మహేంద్రగిరి యందు తపస్సు చేస్తుంటే ఎవరో ఒక ఆడస్త్రీ కంఠస్వరి అంటే పలుకు మాట వినబడుతుంది. ఎవరు కాబోదు, ఇప్పుడే కళ్ళు తెరిచి అమ్మాయి ఎవరో వీక్షిస్తాను. నీ పాదములు నమ్ముకుంటూ నీ స్మరణ చేసుకుంటూ నీ వద్దకు వచ్చాను. నన్ను కరుణించు అయ్యా మహాదేవ. ముఖ్యలత ఆస్తురాలయ్య అంటే రెండు చేతులు జోడించి దండం పెట్టి తన్నీటి బాష్పజలం అంటే కంట తడి కంట నీరు. ఆ కంట నీరు కారుతుంటే పాదాలపైన ఆ కాళ్ళను కడుగుతూ ముఖిలిత ఆస్తురాలై దండం పెడుతూ ఏడుస్తూ బాధకరంగా కంఠస్వరి వినబడుతూ నన్ను కాపాడమని దయాహృదయంగా ఈ అమ్మాయి వచ్చి వేడుకోవడము చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చాలా సంతోషం. ఒక స్త్రీమూర్తికి న్యాయం చేయడము ఇది ఉత్తమోత్తముల దేవుడి ధర్మం కదా. భక్తుడు వస్తే రాయితో కొడతామా, దగ్గర తీసి క్షేమానికి చేకూరాలి. అమ్మాయి ఎందుకు వచ్చిందో కాస్త యోగి దృష్టి చూసుకొని చూస్తాను. చాలా సంతోషం. నీ బాధ నాకు అర్థమైనది. అమ్మాయి నీవు చాలా హృదయాన్ని పంచి పుచ్చి హృదయంతో నీ యొక్క హృదయ వేదనంతా నాకు విన్నవించుకోవడానికి వచ్చావు కదా. అవునయ్యా. అదే కదా నీకు న్యాయం కావాలి. అవును స్వామి.
స్వామి. భర్త అంటే స్త్రీకి మక్కువ, స్త్రీకి స్వతంత్రము లేదు. పుట్టినప్పుడు ప్రేమ అనురాగ అప్యాయతలతో పుట్టినంటి నుండి మెట్టింటికి ఆడపిల్ల వెళ్ళిపోతుందని ప్రేమతో తల్లిదండ్రి గౌరవంగా సాకుతారు. సాకినప్పుడు ఎవరిపైన బాధ్యత ఉంటుంది? తల్లిదండ్రి పైన బాధ్యత ఉంటుంది ఆడవాళ్ళకు. ఇక పెరిగిన తర్వాత చదువు సంస్కారకర్త అయినటువంటి మంచి గుణము గలటువంటి పిల్లవాడిని చూసి అమ్మాయికి పెళ్లి చేయాలని తల్లిదండ్రి ఆశిస్తారు. అది వాళ్ళ ఆశ, ఆఖరి ఆశ. అప్పుడు ఎవరిపైన బాధ్యత ఉంటుంది? భర్త పైన ఉంటుంది. అదే పెళ్ళైన తర్వాత కొంతకాలానికి సంతోషంగా దంపత్య జీవితాన్ని సాగించి కొడుకులు బిడ్డలు కన్న తర్వాత వృద్ధాప్య దశ వస్తుంది, అంటే ముసలితనం వస్తుంది. ముసలితనంలో స్త్రీకి ఎప్పుడు ఉంటుంది? కొడుకుల కోడళ్లపైన ఆధారపడి బ్రతుకుతుంది ఆడవాళ్ళు. పుట్టినప్పుడు తల్లిదండ్రి, పెరిగినప్పుడు భర్త. వృద్ధాప్యము అంటే ముసలితనములో కొడుకులు కోడళ్లపైన ఆధారపడి బ్రతుకుతారు కాబట్టి భర్త గురించి వచ్చాం. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ విషయంలో ఒక 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలని సూక్తి ఉంది. అందుగురించి భర్తను కోరి మెచ్చి వచ్చావు కాబట్టి సౌంబకాపురి పట్టణ నివాసుండైనటువంటి సాల్వుణ్ణి ప్రేమించావు. అవునయ్య, ఆ సాల్వుణ్ణి ప్రేమించావు కాబట్టి మక్కువ మమకారంబు చేత భర్త పైన ప్రేమ పెంచుకొని భర్తే ముంగొంగు బంగారము, భర్తే జీవి, భర్తే త్యాగము, భర్తే పూర్తి, భర్తే లక్ష్యం అనుకున్నావు కదా. అలాంటి సాల్వుడు సుమంకాపురి పట్టణాన్ని పరిపాలించే ఆ సాల్వుడిని తెచ్చి త్వరలోనే నీకు పెళ్లి చేస్తాను. త్వరగా నా పేరు అంబ. అంబ, నీ యొక్క చరిత్ర అంతా యోగ దృష్టిలో చేతిలో చూసుకున్నాను. వారణాసి కాశీ, కాశీని పరిపాలించేవాడు కాశీ మహారాజు. మీ తల్లి సౌగంధి కాదేవి. వారి శుక్తాముక్త ప్రళ ప్రళయమైనటువంటి ముగ్గురు బిడ్డలు. అంబ అంటే పార్వతీదేవి వరప్రభావమున పుట్టినటువంటి వాళ్ళు. పార్వతి వరాన్ని ఏమిచ్చాది? అంబ. అంబ అంటే పార్వతి, అంబిక అంటే పార్వతి, అంబాలికన్నా పార్వతి. ఆమె వరప్రభావమున పుట్టినటువంటి ఈ బిడ్డలను కాళ్ళు కడిగి కన్యాదానము చేయనని మీ తండ్రి గారి శాసించినటువంటి స్వయంవరానికి మిమ్మల్ని శాసించాడు కాబట్టి ధనుసును ఎత్తినటువంటి వీరుడికి 3 బాణంబుల చేత లేవనెత్తినటువంటి వీరికి నా ముగ్గురు బిడ్డల నుంచి పెళ్లి చేస్తానని బంగవంగ కళింగ కాశ్మీర నేపాల బర్బర కుంతల కేరళ సౌరాష్ట్ర మగధ కాంబోజ పాంచాలాది దేశాలకు ప్రకటించినటువంటి ఆ ప్రకటనలో సాల్వుడు నీకు ప్రేమించాడు, నిన్ను సాల్వుడు ప్రేమించాడు కాబట్టి సాల్వుడిని తీసుకువచ్చి త్వరలో నీకు పెళ్లి చేస్తాను. నీవేమన్నావు? సాల్వుణ్ణి తీసుకువచ్చి నీకు పెళ్లి చేస్తానన్నావు. ఆ తర్వాత ఏమైందంటే భీష్ముడు నన్ను చేరతీయనన్నాడు. అది కాక ఇంకొకటి, సాల్వుడు వద్దన్నాడు స్వామి, చిత్రవీరుడు వద్దన్నాడు, భీష్ముడు కూడా వద్దన్నాడు. సాల్వుని ప్రేమించావు, సాల్వుని పెళ్లి చేస్తానని నేనన్నాను. అవును, నీవేమన్నావు? సాలుడు అద్దన్నాడు, విచిత్ర వీరుడు అద్దన్నాడు, గంగాతనుడు, ఆ గంగకు పుట్టినటువంటి వాడు దేవావ్రతుడు భీష్ముడు అద్దన్నాడు. ఏంటమ్మా అవి చిత్రము? సదా బ్రహ్మచారి, నేనేం చేయాలి? ఏం చేయాలి? యోదా 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 యోద
అప్పుడైతే ఈ ముగ్గురు వలదన్నావని చెప్పావు, మరి ఇప్పుడు నేనేం చేయాలి అంటున్నావా? నేనేం చేయాలమ్మా? అలా భీష్ముని వధించాలి, వాని చావు నేను చూడాలి, ఆ తర్వాత కలిగి యోజనగాంధీ కుమారునికి ఇచ్చి నన్ను పెళ్లి చేయాలి. విచిత్రంగా ఉంది ఈ కథ. అంతే అయ్యా, ఈ మనస్పూర్వకంగా పగదీరంటే అంతే, సాల్వుడు వద్దన్నాడు, విచిత్రవీరుడు వద్దన్నాడు, ఇలా భీష్ము వధించి ఇళ్లలోన భీష్ముని చంపి ఆ విచిత్రవీరునికి నన్ను పెళ్లి చేయమని అంటే అంత నీ చేతిలో ఉంది. భీష్ముడు ఉన్నంత వరకు ఆ భీష్ముడికి చావేలేదు. అయినా ఆయనలో కడప దాటుద్దన్నాడు భీష్ముడు ఉన్నంత వరకు, కానీ ఆ కడప దాటనివ్వనందులకు ఆ భీష్ముణ్ణి చంపాలి, వారి చావు చూడాలి. ఇక సారుడు వద్దు, విచిత్రంగా విచిత్రవీరుడు నాకు పెళ్లి చేయ, భీష్ముడు వద్దు, ఈ భీష్ముడు వద్దు, సారుడు వద్దు. ఓహో, విచిత్రవీరుడు భీష్ముడు ఉన్నంత వరకు కడప దాటని అని అన్నాడు, పెళ్లి చేసుకోనన్నాడు, మరి సారుడు వద్దు, భీష్ముడు వద్దు, విచిత్రవీరునికి నన్ను పెళ్లి చేసుకో, మా చెల్లెలతో ఉంటాను, ముగ్గురు ఒక్కది కుంటాం. భీష్ముడిని చంపాలని యొక్క తపన అన్నమాట. ఒక పెద్దవాడు గౌరవనీయుడు, భీష్ముడు ఏమో తక్కువ వాడు కాదు, నా శిష్యుడు, రాజనీతి శాస్త్రము చదివినటువంటి నీతి కోవిదు, రాజ్యనీతి తత్పరుడు, మంచి గుణము కలటువంటి వాడు, సత్యవంతుడు, త్యాగమూర్తి, రక్షం కలవాడు, మంచి సుగుణుడు, సకల ధర్మాలు తెలిసినటువంటి వాడు, కానీ గుణమే చెడిపోయాడు. ఏకాకిగా వచ్చి నీకు పెళ్లి చేస్తానంటే భీష్ముడిని చెప్పమంటే భీష్ముడు ఎవరో కాదు, నా ప్రియ శిష్యుడు, అతనికి నేను శ్రేయోభిలాషుని, నా వద్ద విద్యాభ్యాసాన్ని అభ్యసించినటువంటి భీష్ముని చంపడము ఇది న్యాయం కాదు. ఒక మాట, ఒక పెద్ద మనిషి ఏం చేయాలి, ఒక సమస్యను పరిష్కారం చేయాలంటే వ్యక్తిగతంగా ఒకరు వచ్చి చెప్పుకున్నంత మాత్రాన ఆవేశపడి పెద్ద మనిషి ఒక దిక్కే మాట్లాడద్దు. నువ్వు చెప్పుకున్నావు ఏకపక్షం అయితే ఆ ఏకపక్ష నిర్ణయాన్ని నేను తీసుకోను. ఆ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకుంటే ఏమైతుంది, స్వార్థం అవుతుంది. ఆ స్వార్థం ఏమైతుంది, ప్రజల్లోకి వెళితే అది అధర్మం అవుతుంది. నిస్వార్థంగా ఆలోచించి ఒక పెద్ద మనిషి ఏం చేయాలంటే, నీవు చెప్పుకున్నావు నీ సమస్యను, నీ సమస్యను చెప్పుకున్నప్పుడు నీ సమస్యను నేను దృష్టిలో పెట్టుకొని ఆ ఇంకో వ్యక్తి రెండో వ్యక్తిని కూడా పిలిపించి ఇద్దరిని కూర్చోబెట్టి ఎవరి సమస్య ఎట్టున్నది, ఎవరి తప్పు ఎట్టున్నది, ఎవరి బాగోగులు ఎట్టున్నది, ఎవరి తప్పు ఒప్పులు ఎలా ఉన్నాయని ఇద్దరు కూర్చుండబెట్టి వారి సమస్యను అడిగిన తర్వాత నీవు చెప్తాడు, భీష్ముడు చెప్తాడు, అప్పుడు న్యాయ విచారాన్ని నేను ఆలోచించి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇప్పుడు నువ్వు చెప్పావు కానీ భీష్ముని చంపడం న్యాయం కాదు, ధర్మం కాదు, అతన్ని పిలిపిస్తా, న్యాయం చేస్తా, నీకు అన్యాయం జరగకుండా చూసుకుంటా, నీకు పరిష్కారం చేస్తా. ఇక్కడ ఈ వృక్షములు కలిగినటువంటి పళ్ళు ఫలాదులు
మా యొక్క పన్నశాల అంటే గుడిసెలు ఉన్నవి దక్షించుకుంటూ కాస్త విశ్రాంతి తీసుకో. నేను భీష్ముని వద్దకు హస్తినాపురి పట్టణానికి ఉత్తరవాహనం తెలిసిన ప్రియ శిష్యుని పిలిపించి న్యాయం ఏంటో అన్యాయం ఏంటో తెలుసుకున్న తర్వాత మీ పంచాధ్యం తల్లి కూర్చో. మూత్రం కాదురా ఓత్రవాహనం. ఇదిగో ఒక సమస్య చెప్పు. జటిలమైనటువంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆలోచించి పరిష్కార మార్గాన్ని ఎనుకలాడుకోవాలి పెద్ద మనిషిగా. అంబ వచ్చి సాలుని వద్దన్నది, భీష్ముని చంపమన్నది, విచిత్రమునికి పెళ్లి చేయమన్నది. మరి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ ఏంటో మనకు తెలియదు కదా. అందు గురించి ఇప్పుడు అస్త్రలో ఉన్నటువంటి గౌరవ అనేడు పెద్దవాడు, గౌరవ సలహాదారి ఆ అస్త్రకే పెద్దవాడు గొప్పవాడు. అక్కడికి వెళ్ళి మీ యొక్క గురువైనటువంటి పరశురాముడు సరస్వతి నది తీరానికి తీసుకుని రమ్మని నాకు ఆజ్ఞ ఇచ్చాడు, రమ్మన్నాడని నా మాటగా ఆయనకు చెప్పి శిరస్థానముతో అంటే అస్త్రశస్త్రములు చేత అతన్ని తీసుకొని నా మాట చెప్పి బాణము ముద్గరము కత్తి అన్ని డాళ్ళు పట్టుకొని రమ్మను, ఆయుధాలు పట్టుకొని రమ్మను, వట్టి చేతులు రాకమను, యుద్ధ సన్నద్ధుడై అస్త్రశస్త్రముల చేత శిరస్త్రాణములు ధరించి కిరీటము ధరించుకొని ఆభరణములు ధరించుకొని వీరుడై ఆయన ఆయుధాలన్నీ తీసుకుని రమ్మను, వట్టి చేతులు రాకమను. నువ్వు వెళ్ళి ఇట్లా చెప్తావా, ఇట్లా చెప్తురా, మళ్ళొకసారి చెప్పు. అయితే బాణము కిరీటము ఓ కత్తి అవన్నీ పట్టుకొని చెప్పేదాకొట్టలేదు స్వామి. నువ్వు చెప్పినట్టేవకు గురువు పరశురాముడు రాష్ట్రపతి నది తీరానికి అస్త్రశస్త్రములతో చిన్న స్థానాలు ధరించి రమ్మన్నాడని చెప్పు. మీ గురువైన పరశురాముడు నిన్ను తొందరగా రమ్మన్నాడు. నువ్వు కిరీటం పెట్టుకొని ఓ కత్తి ఓ బాణము అవన్నీ పట్టుకొని నిన్ను తొందరగా రమ్మన్నాడయ్యా స్వామి. తోలేడిపించేదా? తోలేడిపించేదే. మా గురువు అయినటువంటి పరశురాముడు శిరస్త్రాణములు ధరించి ఆయుధములతో సహారమన్నాడు. అయ్యో మా గురువుకి ఆపద వచ్చాది. అతని పైకి రాక్షసులే కాని దుర్మార్గులు ఎవరైనా దండెత్తి వచ్చారో యుద్ధానికే వచ్చారు. అవశ్యము వచ్చి మా గురువుకి వచ్చినటువంటి కష్టం ఏమిటో నేను నెరవేర్చుతా. నేను తొందరగా రమ్మను స్వామి. నేను లోనికి వెళ్ళి శిరస్త్రాణములు ధరించుతా. శిరం అంటే తలపైన కిరీటము, కాళ్ళకు పాకోళ్ళు, చేతిలో బాణము, ధనస్సు అవన్నీ కూడా ధరించుకుని వస్తాము. Bye.
మా గురువు ఎన్నడూ లేనిది శిరస్త్రాణములు ధరించి